పాలంటే ఎవరికిచ్చేది? ఉదయం లేచి ముఖం కడగానే అందరి నోట కాఫీ టీ అనే మాట వినొస్తుంది. వీటిలో ఏది కావాలన్నా అన్నిటికీ పాలే కీలకం. పాలకంటే శ్రేయస్కరమైనది ఇంకోటి లేదని డాక్టర్లు సైతం పిల్లలకు పాలు బాగా పట్టించండి అంటుంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పాల పేరు చెబితేనే తల్లిదండ్రులు డాక్టర్లు అమ్మో అంటున్నారు. పాలను కల్తీ చేస్తూ వ్యాపారాలు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. పాల కల్తీపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెల్లగా కనిపించేవన్నీ పాలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఒకప్పుడు పాలబ్బాయి ఇంటికొచ్చి పాలు పోయేగాని వాటిని పొయ్యి మీద పెడితే పొంగే టైంలో వచ్చే ఆ వాసనతో ఎక్కడో ముందు రూమ్లో కూర్చున్న వాళ్లు పాలు పొంగుతున్నాయి చూడండి అనేవాళ్లు. ఇప్పటి తరానికి ఆ వాసన ఎలా ఉంటుందో కూడా తెలియదు. పాలు పొంగితే మాడిన వాసన వస్తుందే తప్ప స్వచ్ఛమైన పాల సువాసన రావట్లేదు. కస్టమర్ల ముందే పాలు పిండిపోసే రోజులొచ్చినా జనాలకు తెలియకుండానే అవి కల్తీమయమైపోతున్నాయి. బకెట్లోని నీళ్లు కూడా కింద పోయించాం, వాటర్ కూడా కలిసే ఛాన్స్ లేదు. నేను తెచ్చుకున్న పాలు మాత్రం ఫ్రెష్ అండ్ ప్యూర్ అని కాలరెగిరేసిన వాళ్లంతా ఇప్పుడు బర్రెల కడుపులోనే పాలు కల్తీ అయిపోతున్నాయని తెలిసి నోరెళ్లబడుతున్నారు. పాలిచ్చేందుకు బర్రెలు మొరాయిస్తే వెంటనే వాటిని అమ్మేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంజెక్షన్ను పాలు పితికే ముందిస్తే ఎంత మొండికేసే ఆవైనా బర్రెలైనా బకెట్లకు బకెట్లు పాలు కుమ్మరించాల్సిందే. ఈ ఇంజెక్షన్ ఒంట్లోకి వెళ్లగానే పాపం పశువులు కాసేపు గిలగిలా కొట్టుకుంటాయి. ఒంట్లో గడ్డకట్టిన రక్తాన్ని సైతం పాలుగా మార్చి బయటకు పంపిస్తాయి. ఇలాంటి కల్తీ పాలు తాగితే ఆరోగ్యాలేమవుతాయో చెప్పక్కర్లేదు. పశువులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వడం నేరమని చెబుతున్న అక్రమార్కులు మాత్రం తమ కల్తీ వ్యాపారం కోసం దీన్ని యథేచ్ఛగా వాడుకుంటూనే ఉన్నారు. హాస్పిటల్స్లో డెలివరీ టైంలో మహిళలకు పాలు రావడానికి ఇబ్బందిగా ఉంటే 2 చుక్కల ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తుంటారు. ఈ ఇంజెక్షన్ ద్వారా కల్తీ అవుతున్న పాలు తాగడం వల్ల ఆడపిల్లలకు నెలవారీ వచ్చే సమస్యలతో పాటు మగవారి చెస్ట్లో మార్పులు రావడం, చిన్నపిల్లల్లో ఎదుగుదల నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని బట్టి ఆక్సిటోన్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు. నిషేధిత నకిలీ ఉత్ప్రేరకాలైన ఆక్సిటోసిన్ను తయారు చేస్తున్న సురేష్ గుప్తా, అబ్దుల్ ఖలీద్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వీళ్ల ద్వారా విస్తుపోయే నిజాలు తెలిసాయి. భారత్లో పశువులకు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం నిషిద్ధం. అయినా హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట కేంద్రంగా ఈ ఇద్దరూ సాగిస్తున్న ఈ అక్రమ వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో వీళ్ల తయారీ కేంద్రంపై దాడులు చేయగా 1500 బాటిల్స్ లభించాయి. క్రిస్టల్ని వేడి చేసి నీటితో కలిపి డైరీ ఫామ్ వాళ్లు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. దీంతో పాలు ఎక్కువగా ఇస్తున్న పశువుల జీవితకాలం తగ్గిపోవడంతో పాటు వాటిని తాగే మనుషుల గ్రోత్ కూడా తగ్గిపోయిందంటున్నారు పోలీసులు. కింద ఇక్కడ కింద లాస్ట్ కార్బోలిక్ యాసిడ్ క్రిస్టల్ 1 అని పెట్టి కింద పాయిజన్ అని కూడా రాసి పెట్టారు. ఇవన్నీ తీసుకుపోయి కలిపేసి ఈ బాటిల్స్ తర్వాత వీట్లలో ఇది 200 ml ఉంటుంది, కొన్ని 300 ml, 180 ml కొన్ని, అట్లా ఈ బాటిల్స్లో నింపేసి ఈ డైరీ ఫార్మ్స్ వాళ్ళు కొనుక్కొని పోతుంటారు. 6 నెలలుగా వీళ్ల కల్తీ వ్యాపారంపై మాటు వేసిన పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు. మల్లెపల్లిలోని ఇతర వ్యాపారాలతో ఈ నకిలీ వ్యాపారాన్ని జోడించి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. వినడానికి ముందు ఈ ఇంజెక్షన్ 3-4 ml ప్రతి బర్రెకు పాలు విడిన ప్రతిసారి ఇస్తారు అన్నట్టు. మార్నింగ్ మిల్క్ తీసేటప్పుడు ఇస్తారు, తర్వాత ఈవినింగ్ మిల్క్ తీసేటప్పుడు ఇస్తారు. తెలియక కల్తీ పాలను తాగేవారే మోసపోతున్నారనుకుంటే పాల వ్యాపారం చేసే డైరీ వ్యాపారులు సైతం కొంతమంది ఈ కల్తీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, పాల వ్యాపారుల నుంచి రోజు పాలను సేకరించే డైరీ వ్యాపారులు పాలల్లో జరుగుతున్న కల్తీని గుర్తించడానికి నానాపాట్లు పడుతున్నారు. మనిషి నిత్య జీవితంలో భాగమైన పాలు కల్తీ కాకుండా చూడాలి, లేకుంటే భవిష్యత్ భయానకమే.